అఖండమైనటువంటి ఎన్నో దివ్య సిద్ధులను పొందినటువంటి మహర్షులను మనం ముఖ్యంగా ధ్యానిస్తూ ఉంటాము, వారి యొక్క పేర్లను స్తుతిస్తూ ఉంటాము, అలాగే ఈశ్వర తత్వము గురించి ఆరాధిస్తూ ఉంటారు, ఎన్నో విధాలుగా పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి ఈశ్వర తత్వం ఎలా పొందాలి, మరి పరమేశ్వరుడి యొక్క అఖండ కృపను ఏ విధంగా పొందాలి, ఆయన ధారాళంగా ఐశ్వర్యాన్ని ప్రదానం చేయగలడు, అలాగే ధారాళంగా తేజస్సును జ్ఞానాన్ని అన్నింటినీ కూడా ఇవ్వగలడు, మరి అంతటి కరుణామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు మరియు అమ్మవారి యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి సాధన, శివయోగ సాధన, శివుడి యొక్క తత్వము, ఆ తత్వాన్ని బోధించుకునే విధంగా, ఆత్మతత్వంగా అలవాటు చేసుకునే విధంగా ఏంటయా ఈ శివయోగ సాధన అంటే, నీ యొక్క శరీరములోని ప్రతి అణువణువు కూడా ఎంతో ప్రేమతత్వము, అమృతతత్వాన్ని నింపి శరీరంలో ఉన్నటువంటి సర్వ రోగాలను కూడా హరింపజేసి అఖండమైనటువంటి ప్రశాంతతను, అంటే కొన్ని కోట్ల రూపాయలు మీరు ధారపోసినా కూడా ఒక్క క్షణము ప్రశాంతత అనేది మీ జీవితంలో రాదు. కానీ విశేషంగా ఈ శివయోగ సాధన చేసేటటువంటి సాధకుడికి అది చాలా సింపుల్గా పరమేశ్వరుడు, అంటే సాధారణమైనటువంటి ఒక ఏదో మనం దుకాణానికి పోయి ఏ విధంగా అయితే కావాల్సింది కొనుక్కొని తెచ్చుకుంటామో దానికంటే సులువు అన్నమాట. అంటే ఏడికి పోవాల్సిన పనిలా నువ్వు ఉన్నకాడే కూర్చొని చక్కగా ప్రశాంతమైనటువంటి మనోస్థితిని కలిగి ఉండి నిర్మలమైనటువంటి భక్తి భావనతో నీవు పీల్చేటటువంటి గాలిని ఆధారంగా చేసుకుని ఈశ్వరుణ్ణి పొందడానికి కావలసినటువంటి ఆత్మతత్వాన్ని అలవాటు చేసుకోవడమే ఒక శివయోగ సాధన. అంటే ఈ శరీరంలోని ప్రతి అణువణువు కూడా ఒకదానితో ఒకటి లింకప్పై విశేషమైన లింగముద్రలో ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ధ్యానించడం, తరువాత ఈశ్వరుని యొక్క ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క శక్తిని ప్రసాదిస్తూ మనలో ఉన్నటువంటి అమృతతత్వాన్ని అఖండమైనటువంటి ప్రజ్వల శక్తిగా లేపి ఎన్నో భక్తి మార్గాలు ఉన్నప్పటికీ యోగ మార్గము విశేషమైనదిగా చెప్పారు. ఎందుకు అంటే ఇందులో ప్రశాంతత ఉంటుంది, ధ్యానం ఉంటుంది, ధ్యాస ఉంటుంది, భగవంతుడి పాదాల పట్ల అపారమైనటువంటి ప్రేమ నీ హృదయం నుండి కురుస్తూ ఉంటుంది. ఎలా ఇంత ఈజీనా, మరి ఏదో నేను కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను గురువుగారు, మరి నా మనసంతా ఏమో అటు ఆ వివాహం చేసుకోవాలి అనుకునేటటువంటి వాడికి ఏమో అమ్మాయి మీదకి లాగుతుంది, పెళ్లి చేసుకున్న వాడికి పెళ్ళాం పిల్లల మీదకి లాగుతుంది, మరి ఇవన్నీ కాకుండా వీటి మీదే లాగితే మంచిదే, కానీ కష్టాలు, నష్టాలు, బాధలు, మనశ్శాంతి లేకపోవడం, నిరంతరం ఎవడో ఒకడు ఏదో ఒక విధంగా నిన్ను శోధించడం, సాధించడం, పీడించడం, ఆత్మ అనేటటువంటి దానికి ఒక స్థిరమైనటువంటి తత్వాన్ని అలవాటు చేయనీయకుండా నీ మనసు నిన్ను పరిపరి విధాలా పీడించడం జరుగుతూ ఉంటుంది. ఇలా పీడిస్తూ ఉన్నటువంటి మనస్సుకు తగినటువంటి పరిపూర్ణమైన శక్తిని కలగజేసి దాన్ని ఒక కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్ అంటే స్థిరపరచాలి. మనసును ఎలా స్థిరపరచాలి? బుద్ధినైతే స్థిరపరచగలమా? మనసును స్థిరపరచగలమా? ఆలోచనల్ని స్థిరపరచగలమా? మరి ప్రవర్తనను స్థిరపరచగలమా? జన్మతః వచ్చినటువంటి బుద్ధి, మరి పుట్టుకతో వచ్చిన బుద్ధి బూడిగతో కానీ పోదంటారు, మరి చనిపోయేంత వరకు కూడా నిన్ను వేధిస్తూ ఉండే ఈ బుద్ధి నుంచి నువ్వు బయటపడే మార్గం ఏంటి అంటే, శివుడు ఎలాగయ్యా శివుడు ప్రశాంతంగా అంత ధ్యానం చేస్తూ ఉండేవాడు, సర్వమంగళాదేవి ఆయన పక్కన ఉంది, కావాల్సింది వచ్చేస్తుంది అమ్మవారి పాదాల దగ్గర కాబట్టి ఆయన ప్రశాంతంగా కూర్చొని తింటున్నాడు, అంతేనా? కాదు, అదొకటే కాదు, విశేషమైనటువంటి విషయం ఏంటంటే లౌకికమైనటువంటి సుఖాలు, ఈ భోగాలు, భాగ్యాలు ఇవేవి కూడా
మనస్ఫూర్తిగా అది నాకు కావాలి అనే భావన లేకుండా అది వచ్చినప్పుడు వస్తే ఆనందిద్దాం, లేకపోతే పర్వాలేదు సాధిద్దాం అనేటటువంటి భావనతోటి ఎవరైతే నిరంతరము ప్రయత్నము చేస్తూ తనను తాను స్థిమితము చేసుకుంటాడో అటువంటి వాడు శివయోగి అవుతాడు. శివుడి యొక్క నిజమైన తత్వం ఏమిటి అంటే నిర్మలమైనటువంటి భక్తి భావన, నిర్మలమైనటువంటి ఆత్మ చైతన్య తత్వము. అలాంటి నిర్మలమైనటువంటి భావన నీ హృదయం లోపల స్థిరపడాలి. అలా స్థిరపడిన తరువాత భగవద్ ఆరాధన చేస్తూ నిర్మలమైనటువంటి మనస్సును, నిశ్చలమైనటువంటి బుద్ధిని పొందడానికి ఈ శివయోగ సాధన అనేటటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో నా భూతో నా భవిష్యతి అంటే ఎవరూ కూడా రాబోయే రోజుల్లో కూడా చూసి కూడా పెట్టలేరు. ఎందుకు అంటే ఇది ఒక అమృతతత్వమైనటువంటి సాధన, దీన్ని కేవలం ఎక్స్పీరియన్స్ చేయగలం. అంటే నాతో కలిసి మీరు పరిపూర్ణమైనటువంటి మనస్సును లగ్నం చేస్తే తప్ప మీకు అది అబ్బదు. ఏదో నేను విన్నాను, కూర్చుంటాను, సాధన చేస్తాను అంటే రాదు. ఎందుకు అంటే అందులో మనం వెళ్ళేటటువంటి ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క శక్తిని మనలో ఉత్పాదము చేస్తూ ఉంటుంది. కుండలిని శక్తి జాగృతి నుండి సహస్రార చక్రము ఉత్తేజితమయ్యేంత వరకు కూడా నీలో అమృతతత్వాన్ని పరిపూర్ణంగా నింపి మానసికమైనటువంటి బలాన్ని అలాగే శారీరకమైనటువంటి బలాన్ని నీలో కలగజేసేటటువంటిది శివయోగ సాధన. సాధారణంగా యోగా చేసేటటువంటి వారు, విపరీతమైన తపస్సు చేసేటటువంటి వారికి మనస్సు చాలా బలంగా ఉంటుంది. మైండ్ అనేది వాళ్ళది 1000 times, 1,000,000 times మామూలు పర్సన్ కంటే 1,000,000 times స్పీడ్గా పనిచేస్తుంది. కానీ శరీరం బలహీనంగా ఉంటుంది. అలా కాకుండా రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ రెండిటిని కూడా అల్టిమేట్ పవర్గా తీర్చిదిద్దగలిగేటటువంటిది శివయోగ సాధన. కాబట్టి ఈ సాధన చేయడానికి మనసును సిద్ధపరచుకోండి. రాబోయేటటువంటి కార్తీకం మాసంలో ఈ శివయోగ సాధన మీ అందరి కోసం మన జగత్ సృష్టిలో సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.